రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నాలుగోసారి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టింది లక్షా తొంభై వేల కోట్ల బడ్జెట్లో పంతొమ్మిది వేల డెబ్బై కోట్ల సాగుపద్దు కింద చూపింది శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రధాన బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తొలిసారి వ్యవసాయ బడ్జెట్ ఆవిష్కరించారు రైతుల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని పలు నూతన పథకాలు ప్రారంభించామని తెలిపారు వ్యవసాయ దిగుబడి రాబడులు పెంపే లక్ష్యంగా కేటాయింపులు చేస్తున్నట్లు పేర్కొన్నారు అమరావతి శాసనసభ వేదికగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రెండోసారి వార్షిక బడ్జెట్ రెండు పద్దెనిమిది ప్రవేశపెట్టారు రాష్ట్ర బడ్జెట్ అనంతరం హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం ఉదాసీనత మధ్య రాష్ట్ర బడ్జెట్ సభ ముందు ఉంచుతున్నట్లు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు మొత్తం లక్షా తొంభై ఒక్క వేల అరవై మూడు కోట్ల అరవై లక్షల భారీ బడ్జెట్లో వ్యవసాయానికి సముచిత కేటాయింపులు చేస్తున్నట్లు పేర్కొన్నారు కార్యక్రమాలకు కావలసిన సమ్మిళితమైన పరిపూర్ణత చేకూరుతుందనే నమ్మకంతో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది బడ్జెట్ కేటాయింపులలో సంక్షేమ రంగానికి పెద్దపేట వేస్తున్నాను రాష్ట్ర నలుమూల నుండి వివిధ కుటుంబాల అభిప్రాయాలను పరిగణించి వివిధ వర్గాల ఆకాంక్షలను గుర్తించి ప్రభుత్వం తగు విధమైన పథకాల ప్రమేయంతో అవసరమైన చర్యలు తీసుకుంటోంది వ్యవసాయ రంగంలో ముఖ్య సమస్యలను పరిశీలించి వాటిని అధిగమించడానికి తగు సూచనలు చేస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా వ్యాపకంగా మార్చడానికి ప్రైమరీ సెక్టార్ మిషన్ ఏర్పాటు ఏర్పాటు చేయడమైనది ఉత్పాదకను పెంచడానికి ప్రాథమికంగా దృష్టి సారిస్తూ చేపట్టిన ప్రాథమిక కార్యక్రమాలు మంచి ఫలితాలను చూపుతూ పూర్తి స్థాయికి చేరుకున్నాయి రెండు వేల పదిహేడు పద్దెనిమిది మొదటి సంవత్సరంలో పదిహేడు పాయింట్ నలభై నాలుగు 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 వ్యవసాయ వృద్ధి రేటు నమోదు కాగా రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరానికి ఇది మూడు పాయింట్ ఆరు తొమ్మిది శాతం మాత్రమే ఆర్థిక మంత్రి యనమల బడ్జెట్ ప్రసంగం తర్వాత వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి తొలిసారి సాగు బడ్జెట్ ప్రవేశపెట్టారు పంతొమ్మిది వేల డెబ్బై కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలని చదివి వినిపించారు వ్యవసాయ ఉద్యాన పట్టు దిగుబడుల పెంపు యాంత్రీకరణ మద్దతు ధరలు భూసార పరీక్షలు జలవనరుల అభివృద్ధి తదితర అంశాలన్నింటికీ సమ ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు మొక్కజొన్న ఉత్పత్తిలో రెండో స్థానం వరి ఉత్పాదనలో దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామన్న ఆయన ఈ ఏడాది వరి దిగుబడి స్వల్పంగా తగ్గిందని చెప్పారు అయితే పట్టిసీమ ద్వారా ముందస్తు నీటి విడుదలతో అధికోత్పత్తి సాధ్యమైందని పేర్కొన్నారు రైతు సంక్షేమం కోసం రైతే ముందు నినాదంతో సాగు ఖర్చులు తగ్గించి పంటల ఉత్పాదకతను పెంచడం ద్వారా అధిక నికర ఆదాయం సాధించి రైతుల ఆదాయాన్ని రెండు వేల ఇరవై రెండు నాటికి రెట్టింపు చేయుటకు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయటానికి వ్యవసాయ రంగంలో ఉన్న అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మన ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు రూపొందించి అమలు చేసు ప్రాథమిక రంగంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది మొదటి అర్థ సంవత్సరానికి గాను ఇరవై ఐదు పాయింట్ ఆరు శాతం శాతం రేటు సాధించగా ఇది రెండు వేల పదహారు పదిహేడులో ఇరవై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు శాతంగా ఉంది ఈ రంగంలో ముఖ్యంగా మొదటి అర్ధ సంవత్సరానికి మత్స్య శాఖ ద్వారా నలభై రెండు పాయింట్ ఏడు మూడు శాతం ఉద్యాన శాఖ ద్వారా పద్దెనిమిది పాయింట్ ఆరు రెండు శాతం వ్యవసాయ శాఖ ద్వారా పదిహేడు పాయింట్ నాలుగు నాలుగు శాతం పశు సంవర్ధక శాఖ ద్వారా పదమూడు పాయింట్ ఆరు ఎనిమిది శాతం వృద్ధి రేటు సాధించింది రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరానికి ప్రాథమిక రంగ వృద్ధి రేటు దేశంలో పదిహేడు పాయింట్ ఒకటి ఒకటి శాతం కాగా రాష్ట్రంలో పద్నాలుగు పాయింట్ సున్నా మూడు శాతం ఉంది భారతదేశంలో మనం రాష్ట్రం పంటల ఉత్పాదకతలో మొక్కజొన్న ద్వితీయ స్థానంలో వరి మూడో స్థానంలో ప్రతి చెరుకు పంటలు నాలుగో స్థానంలో నిలిచాయి ఉత్పత్తిలో మన రాష్ట్రం వరి మొక్కజొన్న మరియు వేరుశెనగ పంటల్లో రెండో స్థానంలో ఉంది రాష్ట్ర విభజన తర్వాత నాగార్జున సాగర్ ఎడమకాల ద్వారా మన రాష్ట్ర నీటి వాటా నూట ముప్పై రెండు టిఎంసీలు మాత్రమే దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులకు సమగ్ర పంటల విధానం సూచించి నాలుగో విడత రుణమాఫీకి నాలుగు వేల ఒక వంద కోట్లు కేటాయిస్తున్నట్లు వ్యవసాయ మంత్రి తెలియజేశారు ఉద్యాన పంట సాగుని నలభై లక్షల ఎకరాల నుంచి కోటి ఎకరాలకు పెంచాలనే లక్ష్యం పెట్టుకున్నామని పేర్కొన్నారు బిందు తుంపర పరికరాల సరఫరాకు పదకొండు వందల యాభై రెండు కోట్లు కేటాయించామన్నారు కరువు నివారణ కోసం ఒక వెయ్యి నలభై రెండు కోట్లతో ఏపీ కరువు నివారణ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని చెప్పారు మరో ఐదేళ్లలో ఐదు లక్షల హెక్టార్లకి ప్రకృతి వ్యవసాయం విస్తరిస్తామని ధీమా వ్యక్తం చేశారు మత్స్య మరియు విస్తారమైన వనరులు మరియు సామర్థ్యంతో నిరంతరం రాష్ట్రం రెండెంకల వృద్ధి రేటును సాధించింది దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొత్తం రొయ్యలు మరియు చేపల ఉత్పత్తి మరియు విలువలలో మొదటి స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ మత్స్య రంగం ద్వారా ఆరు పాయింట్ నాలుగు శాతం రాష్ట్ర దేశీయ స్థూల ఉత్పత్తి జిఎస్డిపిని ఇస్తూ పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానానికి రైతులను ఆదుకునేందుకు రుణ ఉపశమనం నాలుగో విడత వంద కోట్ల రూపాయలు ప్రతిపాదించాం విద్యుత్ శాఖ మా ప్రభుత్వం వ్యవసాయానికి నాణ్యత కలిగిన నమ్మకమైన ఏడు గంటల విద్యుత్ సరఫరా ఉచితంగా ఇచ్చేందుకు కృత ఉంది రాష్ట్రంలో మొత్తం పదహారు లక్షల తొంభై ఏడు వేల మంది వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లు ఉన్నాయి రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో నలభై ఆరు వేల ఏడు వందల ఇరవై ఏడు వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లు ఏర్పాటు చేసేందుకు ఏపీ వోల్టేజ్ వ్యవస్థ ఎపిహెచ్డిఎస్ పథకాన్ని రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టాం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో పెద్ద ఎత్తున బిందుసు తుంపర్లు సేద్యం పరికరాలకి రైతులకు అందించేదానికి పదకొండు వందల యాభై రెండు కోట్లు ప్రతిపాదించాం రెండు వేల ఇరవై రెండు నాటికి పాలు మాంసం గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే మొదటి మూడు స్థానాల్లో ఉండాలని నిర్ణయించినట్లు సోమిరెడ్డి తెలిపారు మార్కెట్ జోక్య నిధి ద్వారా రైతులకి మద్దతు ధరలు అందించేందుకు కృషి చేస్తామని ఉద్ఘాటించారు ప్రతికూల పరిస్థితుల్లోనూ వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తుందని వివరించారు రైతును ప్రపంచ పటాన గర్వంగా నిలబెట్టడమే చంద్రన్న ఆశయం ఇదే మా ప్రభుత్వ ధ్యేయమని సోమిరెడ్డి తన బడ్జెట్ ప్రసంగం ముగించారు మార్కెట్ ఇంటర్వెన్షన్ వన్ రాష్ట్ర ప్రభుత్వం పంట దిగుబడులు పెంచడానికి దృష్టి సారించడమే కాకుండా రైతులు పండించే పంటలను కనీస మద్దతు ధర కల్పించడం కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది వడ్డీ లేని రుణాలు లక్ష రూపాయల వరకు తీసుకున్న పంట రుణం సకాలంలో తిరిగి చెల్లించినట్టయితే రైతుకు వడ్డీ లేని పంట రుణ సౌకర్యాన్ని కల్పించాం దీనికోసం నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలను ప్రతిపాదించాం పంటల బీమా పథకం ఎక్కువ మంది రైతులకు వర్తించుటకు కనీసం యాభై శాతం రైతులకు చేరే విధంగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తున్నాం దీనికోసం నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించాం రైతుల భూముల్లో నుంచి వృధాగా పోతున్న వాననీటిని ఒడిసిపట్టి భూమిలో ఇంకింపజేసి భూగర్భ జలాల పెంపుదలకు పంట సాజీ పంట సంజీవిని ద్వారా సాధిస్తున్నాం పంట సంజీవిని అమలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది ఆఖరిగా ఆకుపచ్చని లోకంలోకి ఆశల లోగిళ్ళలోకి మంచి కాలం మళ్ళీ వచ్చింది చంద్రన్న మనసంతా ఆకుపచ్చని అమరావతి కోసమే రైతును ప్రపంచ పటాన గర్వంగా నిలబెట్టడమే చంద్రన్న ఆశయం ఇదే మా ప్రభుత్వ ఏం నేరుడు లక్షా యాభై ఆరు వేల కోట్ల బడ్జెట్లో వ్యవసాయానికి పద్దెనిమిది వందల రెండు వందల పద్నాలుగు కోట్లు కేటాయించారు ఈసారి గతేడాది కంటే బడ్జెట్ మొత్తం ముప్పై నాలుగు వేల కోట్లు పెరిగినా ఆ స్థాయిలో వ్యవసాయానికి పెంచలేదు నిరుటికంటే ఎనిమిది వందల యాభై ఆరు కోట్లు మాత్రమే వ్యవసాయ పద్దు కింద పెంచారు బడ్జెట్ కేటాయింపులు ప్రతిపాదనలు ఘనంగా ఉన్నా ఏటా కడకు ఖర్చు చేస్తోంది మాత్రం తక్కువేనని చెప్పాలి వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఈనాటి బడ్జెట్ అయినా రైతులకి మేలు చేయాలని ఆసిద్దాం